वेलकम टू नावा टीवी न्यूज़। देश में ये राष्ट्र में अमल चेयने संक्षेम पधकाल निरपेदल कोसम मुख्यमंत्री जगन मोहन रेड्डी कोट्लादी रूपये निधुलु केटायिंची अनेक संक्षेम पधकालु अमल चेस्तुन्नाडनि पेद प्रजलु जगन मोहन रेड्डीनि देवुड्ला चूस्तुन्नारनि पिटापुरम एम्मेल्ये पेन्नम दोरबाबु तेलियजेशारु। पिटापुरम मंडलम कंदराडम ग्रामंलो सचिवालय परिधिलो मूडो रोजु एम्मेल्ये पेन्नम दोरबाबु गडप गडपकु वन प्रभुत्व कार्यक्रमं चेपट्टारु। एम्मेल्ये दोरबाबु इंटिंटिकि वेल्लि मुख्यमंत्री जगन मोहन रेड्डी राष्ट्र अमल चेस्तुन्न संक्षेम पधकाल गुरिंचि प्रजलु వివరిస్తూ కరపత్రాలు పంచారు। పిటాపురం మండలం విరవాడ గ్రామంలో ప్రీతి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కుల త్రాగునీరు ఇచ్చే విధంగా ప్రతి ఇంటికి కుల ఎక్కడ కూడా రూపాయి ఖర్చు లేకుండా వారికి ఇంటి కులాన్ని ఇచ్చే కార్యక్రమం నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చే సంకల్పం తోటి ఎప్పటికీ దాదాపు 30 గ్రామాల్లో ఈ ఇంటింటికి కులాయి అనే కార్యక్రమాన్ని శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం చాలా వరకు పనులు పూర్తయిన సందర్భం మీ అందరికీ కూడా గుర్తు చేస్తాను। ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళిన సంఘటన ఎక్కడ కూడా దేశ చరిత్రలో ఇప్పటివరకు ముఖ్యమంత్రులు చాలా మంది వచ్చారు చాలా మంది పోయారు కానీ ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఈ రోజున ప్రీతి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా వారి ఇంటికి ఈ కులాయిటువంటి సామాన్య విషయం కాదు। ఈ రోజున ఈ గ్రామంలో కోటి రూపాయలు వెచ్చించి ప్రతి ఇంటికి కులాయి ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజున పెద్దలు స్థానిక జెడ్పీటీసీ గారు అలాగే ఎంపీపి కనబత్ర కామేశ్వర గారు అనుభవ గారు అలాగే ఎంపీ ఎంపీటీసీలు రఘు గారు జవాది బాబ్జీ గారు ఇంకా ఇతర పెద్దలు గట్టు మోహన్ రావు గారు ఇంకా ఇతర పెద్దలందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు నాయకులు అందరూ కూడా ఈ రోజున ప్రతి ఇంటికి వారికి దగ్గరుండి వారికి కొలాయి ఇచ్చి త్రాగునీరు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజున మనం శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నాం। ఇంత మంచి కార్యక్రమం ద్వారా జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఈ రోజున మేము గడప గడపకే మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి ఊరు ప్రతి వీధి ప్రతి ఇంటికి ప్రతి మనిషిని కలుస్తున్నాము అంటే మాకు అఖండ స్వాగతం చెప్పి స్వాగతం చెప్తున్నారు అంటే అది జగన్ మోహన్ రెడ్డి గారి పాలన మెచ్చి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం। ఇటువంటి ముఖ్యమంత్రి 10 కాలాల పాటు ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది ప్రజల సమస్యలు తీరుతాయనే దానికి ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పి తెలియజేస్తాం। ఇంకా కొద్ది ఏసీడీపీ నుంచి కూడా పెట్టి ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి వైపు తీసుకెళ్ళడానికి ముందుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున కందరాడ గ్రామంలో ప్రతి అక్క చెల్లి అమ్మ అవ్వ తాత అందరూ కూడా మాకు అఖండ స్వాగతం చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మా నాయకుల తరఫున అందరి తరఫున కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం కందరాడ గ్రామ ప్రజలకి। పిటాపురం మండలం కందరాడ గ్రామంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పెద్దలు గౌరవనీయులు స్థానిక ఎంపీపీ కన్నాబొత్తుల కామేశ్వరరావు గారు అలాగే పెద్దలు జెడ్పీటీసీ జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు గారు స్థానిక సర్పంచ్ ప్రసాద్ గారు దంపతులు అలాగే ఎంపీటీసీలు ఇతర గ్రామాల సర్పంచులు ఈ గ్రామంలో ఉండే నాయకులు అందరూ కూడా మూడో రోజు కందరాడ గ్రామంలో ప్రతి ఇంటికి కూడా గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళటం ప్రతి అవ్వ తాత ప్రతి చిన్న పెద్ద అని ప్రతి ఒక్కరిని కూడా కలిసి ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలన్నింటినీ కూడా వారికి చెప్పి ఇంకా ఎవరైనా ఈ పథకాలు రానటువంటి వాళ్ళు ఉంటే అవన్నీ కూడా రాసుకుని వారికి వచ్చే విధంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ పథకం వర్తింపజేసే విధంగా ఈ రోజున అన్నీ కూడా సమస్యల్ని ఇక్కడ స్థానిక నాయకులు అందరూ కూడా ఈ రోజున ఇక్కడ ప్రతి గ్రామంలో కూడా సమస్య ఒకటే డ్రైనేజీ వ్యవస్థ ప్రధానంగా అడుగుతున్నాం పోయినట్టు అలాగే కొద్ది కొద్ది చోట్ల రోడ్లు అలాగే ఈ ఆమ్లెట్లో రెండు రోడ్లు ప్రధానమైన రోడ్లు ఇక్కడ అక్క చెల్లెమ్మలందరూ కూడా అడగటం జరిగింది। ఇవన్నీ కూడా గౌరవ స్థానిక నాయకులైనటువంటి సర్పంచ్ గారు ప్రసాద్ గారు దంపతులు అలాగే ఎంపీపీ గారు అందరూ కూడా ఈ గ్రామం వాస్తవ్యులుగా వీరు ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థని ప్రక్షాళన చేయాలి మాకు తప్పదు అని చెప్పడంలో